ఈ విధంగా ఉంటే కుంభరాశి వారికి రాష్ట్రాధిపతి అయినటువంటి శని 12వ స్థానంలో వక్రక్రమంలో పొంది 1000 స్థానంలో ఉన్నాడు. అంటే ఇక ఇన్వెస్ట్మెంట్ చేసే ధనం ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాగే వ్యాపార అభివృద్ధికి కానీ ఇతర అవసరాలకు కానీ ఏదో విధంగా ధనాన్ని రుణం చేయవలసి ఉంటుంది. అయితే 11వ స్థానాన్ని కూడా శని యాక్టివేట్ అవ్వడం వలన రుణ ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. వచ్చిన ధనం వచ్చినట్టే ఖర్చు అవుతుంటుంది. ఒక దానికోసం అన్న ధనం వస్తే ఒక వేరే దానికోసం ఖర్చు అవుతుంటుంది. మొత్తం మీద బడ్జెట్ లోటుగానే ఉంటుంది. అయితే 2వ స్థానంలో ధనస్థానంలో గురుగ్రహ సంచారం, కుటుంబ సభ్యుల సహకారం అనుకూలంగా ఉంటుంది. అయితే శుభకార్యాలు, ఆడంబరాలు, విందు వినోదాల కోసం ఎక్కువగా ధనాన్ని వెచ్చిస్తూ ఉంటారు. అలాగే బంధువులు తరచూ మీ గృహానికి రావడం వల్ల వారి మర్యాదల కోసం వాళ్ళు మంచి చేద్దామని ఉద్దేశంతో ఎక్కువ ధనాన్ని ఖర్చు పెడతా ఉంటారు. అయితే మీ యొక్క స్థితిని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతుంటారు. మీరు అనుకూలంగా బాగున్నారని అనుకుంటూ ఉంటారు. బట్ ఏదన్నా భగవంతుని అనుగ్రహంతో ఎటువంటి ఆర్థిక అవసరాన్నైనా సరే ఏదో విధంగా అధిగమిస్తూ ఉంటారు. కానీ ముందు ముందు బడ్జెట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే తారుమారు అయ్యే అవకాశం ఉంది. అయితే 3వ స్థానంలో రాహు ప్లస్ కుజగ్రహ సంచారం అనేది ప్రయాణాలు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. పంచమంలో శుక్రుడు వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రావడం కానీ ప్రేములకి ప్రేమికులు ఒకళ్ళ మనసులో ఒకళ్ళు అర్థం చేసుకోవడానికి ఇది అవకాశం. అయితే మీకు మీకే ఇతరుల నుంచి వివాహ విషయంలో కొన్ని ఆఫర్లు రావచ్చు. జాగ్రత్తగా నిర్ణయించుకొని పెళ్లి విషయంలో ఒక అంగీకారానికి రావడం మంచిది. అలాగే 6వ స్థానంలో రవి సంచారం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకి ఇది అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రభుత్వ సంస్థలపై విజయాన్ని సాధించడం కానీ వారి సహకారం కానీ కంపల్సరీగా లభిస్తుంది. ఇక భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉంటారు. అలాగే మహాత్ముల్ని మహనీయుల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తారు.